మీరు వింటున్నారు మీ సురవరం మాటలు. Who taught you to hate the color of your skin? కామ్రేడ్ సిఆర్ స్మారకోపన్యాసం చేసే గౌరవం కలిగించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రపంచంలో COVID-19 ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నదో, జాతి అహంకారానికి వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్నటువంటి నల్లజాతి ప్రజల తీవ్రమైనటువంటి పోరాటం కూడా అంత పెద్ద ప్రభావాన్ని కలిగిస్తున్నది. అమెరికాలోని తెల్ల పోలీసు దాష్టికానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రో అమెరికన్ అత్యంత అమానుషంగా హింసించబడి హత్య చేయబడ్డ ఘటన వెలికి వచ్చిన వెంటనే యావత్ అమెరికా ఆగ్రహంతో అట్టుడికిపోయింది. నిరసన ప్రదర్శనలు ప్రారంభమైంది. 150 నగరాలలో తీవ్రమైనటువంటి ఉద్యమం జరిగింది. పోలీసుల లాఠీ ఛార్జీలు, కాల్పులు జరిగినాయి. కొన్ని చోట్ల లూటీలు జరిగినాయి. 13 మంది మరణించారు. 40 నగరాలలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. వైట్ హౌస్ ముందు జరిగిన నిరసన ప్రదర్శన దాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భూగర్భ బంకర్లో కుటుంబంతో సహా దాక్కోవలసి వచ్చింది. అబ్బే, నేను బంకర్లో దాక్కోలేదు, బంకర్ను టెస్ట్ చేయడానికి వెళ్ళానని ఆయన తన సహజమైనటువంటి పద్ధతిలో ఒక పెద్ద అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన అబద్ధాల కూరని యావత్తు ప్రపంచానికి ఇప్పటికే తెలిసిపోయింది. దుర్ఘటన తర్వాత ట్రంప్ బాధ్యతారహితమైన స్పందన పరిస్థితిని మరింత రెచ్చగొట్టింది. ఘటనను ఖండించి స్వాంతన కలిగించే బదులు దాన్ని ఒక దురదృష్టకరమైన సంఘటనగా తేలికగా వర్ణించి పక్కకు నెట్టేశారు. లూటీలు ప్రారంభమైతే కాల్పులు ప్రారంభమవుతాయని బెదిరిస్తూ సైన్యాన్ని రంగంలోకి దింపి నిరసనలు అణిచేస్తానని చెప్పని ఆయన చేసిన హెచ్చరికలు ఆయన ఫ్యాసిస్ట్ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. అమెరికా హోమ్ డిపార్ట్మెంట్ అధిపతి నిరసనలను అణిచేందుకు గాను ఆ సాకుతో సైన్యాన్ని దింపడానికి తాము వ్యతిరేకమని ప్రకటించారు. ఈ రకమైనటువంటి జాతి వివక్ష ఏమిటి అనేటువంటి దాన్ని కొంత నేపథ్యం కూడా మనం పరిశీలించాల్సింది. మనుషుల చర్మపు రంగును బట్టి వారి పట్ల వివక్షతో కూడిన ప్రవర్తన వర్ణ వివక్షగా, జాత్యహంకారంగా పిలువబడుతుంది. ఇది భారతదేశంలో కుల వివక్ష లాంటిది. ఆఫ్రికా దేశాలు వారి ప్రజల పట్ల, యూరోపియన్ తెల్లజాతి ప్రజలు వర్ణ వివక్షతతో అమానుషంగా వ్యవహరించారు. జంతువుల కంటే హీనంగా వారిని వేటాడారు. వారిని బానిసలుగా చేసి అమ్మారు. వారి సహజ సంపదలను కొనగొట్టారు. వారి దేశాలను వలసగా మార్చారు. ఇది కేవలం నల్లజాతి ప్రజల పట్లే కాదు, తెల్లవారు తప్ప మిగిలిన అన్ని రంగుల ప్రజల పట్ల ఈ వివక్షను యూరోపియన్ తెల్లజాతి ప్రజలు సాగించారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం పరిపాలన సాగిస్తున్న రోజుల్లో తమ క్లబ్బుల్లోకి భారతీయులకు, కుక్కలకు ప్రవేశం లేదని బోర్డులు పెట్టి రెచ్చగొట్టారు.
తెల్లవారున్న రైల్వే బోగిలోకి ఎక్కిన మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో రైలు బండి నుండి ఈడ్చి లాగేశారు. ఇది జాతి వివక్ష. భారతదేశంలో మనుస్మృతి ఆధారంగా దళితుల పట్ల ఇలాంటి అమానుషమైన కుల వివక్ష కొనసాగింది. మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దాడులు మరింత తీవ్రంగా పెరిగినాయి. గోరక్ష పేరుతో దళితులు మైనారిటీలపైన నిరంతరం హత్యాకాండ సాగింది. అత్యంత అభివృద్ధి చెందిన ఆధునిక దేశమైన అమెరికాలో 21వ శతాబ్దంలో ఇలాంటి ఘటనలు జరగటం చాలామందికి మింగుడు పడని విషయం. అమెరికా నేపథ్యం కూడా కొంత పరిశీలించాలి. 15వ శతాబ్దంలో ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా భారతదేశం ఉండేది. ఒక అంచనా ప్రకారం ప్రపంచ సంపదలో 23% జీడిపి ఉన్న భారతదేశంతో వ్యాపారం కోసం యూరోప్ నుండి సాహసిక నౌకలు, నావికులు సముద్రయానం చేస్తూ అమెరికా చేరుకున్నారు. కొలంబస్ అమెరికాను కనుగొన్నటువంటి నావికాధిపతి స్థానికులను ఇండియన్స్గా పిలిచారు. అది భారతదేశం కాదని తెలిసిన తర్వాత వారిని రెడ్ ఇండియన్స్గా పిలవడం ప్రారంభం చేశారు. జనసాంద్రత తక్కువన్న, అత్యంత సారవంతమైన భూములున్న విశాలమైనటువంటి దేశం అమెరికా. దారిద్ర్యంలో ఉన్న యూరోప్ ప్రజలను ఇది ఆకర్షించింది. బతుకు తెరువు కోసం దాదాపు 2-3 శతాబ్దాల పాటు యూరోప్ నుండి తెల్లవాళ్ళు, ఆ తర్వాత కొంత తక్కువ సంఖ్యలో ఇతర ఖండాల వారు అమెరికా చేరుకున్నారు. స్థానికులైన రెడ్ ఇండియన్స్ను హత్యలు చేసి తరిమి తెల్లవారు విశాల భూభాగాలను ఆక్రమించుకున్నారు. చాలా కష్టపడి అడవులు నరికారు, భూములు దున్నారు. తమ భూఖండాల్లో పనిచేసేందుకు ఆఫ్రికా నుండి నల్లజాతి ప్రజలను బానిసలుగా తెప్పించుకున్నారు. అలా వచ్చిన వారే ఆఫ్రో అమెరికన్లు. అమెరికాలో పరిశ్రమలు, వ్యాపారం, గనులు పెరిగి సంపద పెరిగింది. తమ మీద పెత్తనం చేసిన బ్రిటిష్ వలసవాదం మీద అమెరికన్లు తిరగబడ్డారు. జార్జ్ వాషింగ్టన్ నాయకత్వం కింద యుద్ధం చేసి 1776 జూలై 4వ తేదీన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, సైన్స్ అభివృద్ధి చెంది, పరిశ్రమలు పెరిగి ప్రపంచంలో అమెరికా ఒక సంపద్వంతమైన దేశంగా రూపొందింది. కానీ కాలం చెల్లిన అమానుషమైన బానిస వ్యవస్థ అమెరికా గడ్డ మీద రాజ్యం చేసింది. మానవతావాది, ప్రగతిశీలి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాల భూస్వాములు దీన్ని అంగీకరించలేదు, తిరగబడ్డారు, యుద్ధం చేశారు. కానీ అంతర్యుద్ధంలో చివరకు ఓడిపోయారు. బానిస వ్యవస్థ రద్దయింది. నల్లజాతి బానిసలకు స్వేచ్ఛ లభించింది. వారు చట్ట ప్రకారం స్వతంత్ర పౌరులు అయ్యారు. వివాహం చేసుకోవడానికి, ఆస్తి హక్కు కలిగి ఉండడానికి హక్కులు లభించినాయి. ఒక్కొక్కరికి 40 ఎకరాల భూమి తాము అంతకుముందు పనిచేసిన భూస్వాముల నుండి లభించింది. భూస్వాములకు కొన్ని 10,000 ఎకరాల భూములు ఉండేవి. అందుకే కొంత భూమిని ఆఫ్రో అమెరికన్లకు ఇప్పించారు. కొంతకాలానికి 1863లో అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులు వీటిని తిరగదోడారు. భూమిని తిరిగి భూస్వాములకు వాపసిప్పించారు. కొద్దిమందికి మాత్రమే భూమి దక్కింది. ఆ తర్వాత వలసలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇంకా విశాలమైన దేశం ఉంది, ఎంతమందినైనా ఇముడ్చుకునే శక్తి ఉంది. యూరో అమెరికన్లు, ఆరబ్ అమెరికన్లు, చైనా అమెరికన్లు, జపనీస్ అమెరికన్లు, ఇండో అమెరికన్లతో పాటు ఆఫ్రో అమెరికన్లు ఆ దేశంలో ఉన్నారు.
అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లు. అక్కడ ఉన్నటువంటి బానిసలుగా వచ్చినటువంటి నల్లజాతి ప్రజలతో పాటు దాదాపు 1 కోటి 1.5 కోట్ల మంది అదనంగా ఆఫ్రికా నుండి అమెరికాకు వలస వచ్చారు. వీరంతా కలిసి ఇవాళ అమెరికా జనాభాలో 14%. వీరు దాదాపు 4.5 కోట్లు ఉంటారు. అమెరికా ఒక విచిత్రమైనటువంటి దేశం. విభిన్న జాతుల అంతర్జాతీయ సమాజం అది. శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విద్యారంగాల్లో పరిశోధనల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది. సాంస్కృతిక క్రీడారంగాల్లో ముందుకు పోయింది. అపారమైన సంపద సృష్టించింది. అదే సమయంలో పెట్టుబడిదారి వ్యవస్థ సహజ గుణమైన అసాధారణమైన అసమానతలను పెంచింది. అమెరికా ఒక వైరుధ్యాల పుట్ట. ఈ అంతర్జాతీయ సమాజంలో విభిన్న జాతులు తమ ఉనికి కోసం ప్రత్యేక సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు, భిన్న సంస్కృతులు కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒక ఆంతరంగిక వైరుధ్యం. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 223 పర్యాయాలు ఏదో ఒక యుద్ధంలో ఉన్నారు. పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాదమైంది. అమెరికా అభివృద్ధి చెందే కొద్దీ సామ్రాజ్యవాద కాంక్ష పెరిగింది. ప్రపంచంలో ఉన్న సామ్రాజ్యవాదుల నాయకుడిగా కేంద్రంగా అమెరికా తయారైంది. చమురు ఉండే అరబ్బు దేశాల మీద చుట్టూ ఉన్న లాటిన్ అమెరికన్ దేశాలు పనామా, క్యూబా, చిలీ, బ్రెజిల్, బొలివియా, గ్రెనడా, సుదూరంలో ఉండే ఫిలిప్పీన్స్, కొరియా, వియత్నాం, ఆఫ్రికాలోని లిబియా, సిరియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల మీద మిలిటరీ దాడులు చేసింది. తమను తాము ప్రపంచ పోలీసుగా నిర్ణయించుకుంది. ప్రపంచంలో స్వేచ్ఛ స్వాతంత్రాలను, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు జోక్యం చేసుకుంటున్నామని ప్రకటిస్తూ కాలం చెల్లిన రాచరికాలను, నియంతృత్వాలను బలపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నది. సుదాశంలో జాతి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. భారతదేశంలో మహాత్మా గాంధీని ద్వేషించేవారు ఉన్నట్టుగా అమెరికాలో అబ్రహాం లింకన్ను, ఆయన సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు, ద్వేషించేవారు ఉన్నారు. భారతదేశంలో హిందుత్వ హింసాత్మక గ్రూపులు, ఫ్రింజ్ గ్రూప్స్ లాగా అమెరికాలో జాతి విద్వేషాన్ని సాగించే కుక్లుక్స్ క్లాన్ లాంటి నల్లజాతి ప్రజలపై, ఇతర రంగుల జాతుల ప్రజలపై హత్యాకాండను సాగించే సంస్థలు పుట్టుకొచ్చాయి. భారతదేశంలో దళితులు, మైనారిటీల్లో లాగా ఇతర రంగుల ప్రజలు వారి లక్ష్యమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తండ్రి స్వయంగా కుక్లుక్స్ క్లాన్లో ఒక సభ్యుడని ఆరోపణ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని నిరాకరించాడనుకోండి. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ మధ్య స్నేహానికి ఒక సైద్ధాంతిక ప్రాతిపాదిక ఉన్నట్లు కనపడుతున్నారు. ట్రంప్ ఫ్యాసిస్ట్, ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ ఆలోచన ధోరణిని అలవరుచుకున్నటువంటి సంస్థ. అక్కడ భారతీయులు, నల్లజాతి వారు పీడితులు. ఇక్కడ దళితులు, మైనారిటీలు, బీసీలు, ఎస్టీలు బాధితులు. సమానత్వాన్ని బోధించే అమెరికాలో ఆఫ్రో అమెరికన్లకు ఆ సమానత్వం లభించలేదు. బానిసత్వం పోయినా ఉద్యోగాలు లేవు, భూములు లేవు, జీవనోపాధి లేదు. తెల్లవారి దయాదాక్షిణ్యాలతో బతకాలి. 100 సంవత్సరాలుగా దాడులకు, హత్యలకు గురవుతున్నారు. భారతదేశంలో భూ సంస్కరణలలాగా అమెరికాలో కూడా సంస్కరణల అమలు జరగలేదు. ఆఫ్రో అమెరికన్లు అమెరికా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రపంచ రెజల్యూన్ ఛాంపియన్ మహమ్మద్ అలీ, అద్భుతమైనటువంటి గాయకుడు పాల్ రాబ్సన్ జాన్సన్లు, అతి గొప్ప బేస్బాల్
ఫుట్బాల్ ప్లేయర్లు వీరందరూ ఆఫ్రో అమెరికన్లు, కానీ వారికి సమానత్వం లభించలేదు. ఒక ఆఫ్రో అమెరికన్ 1910లో మిసిసిపిలోని గ్రీన్లాండ్స్లో భూమిని కొని దాన్ని కేవలం ఆఫ్రో అమెరికన్లకు మాత్రమే అమ్మారు. ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ప్రారంభమైంది. ఆఫ్రో అమెరికన్లు తమను ఐసోలేట్ చేశారు కనుక దాని నుండి ఎదుర్కొనేందుకు గాను చిన్న పెద్ద పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభం చేశారు. 10 సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించారు. 18,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్స్ 110,000లో చేరుకుంది. ఆఫ్రో అమెరికన్లు బ్లాక్ వాల్ స్ట్రీట్ నిర్మించారు. అక్కడ నల్లవారు ధనికులయ్యారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. 5 ఆఫ్రో అమెరికన్లు ఈ 10 సొంత విమానాలు కొనుక్కోగలిగారు. చాలామంది విద్యను పొందగలిగారు, కొందరు కోటీశ్వరులు అయ్యారు. ఇది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులైన పేద తెల్లవారికి మింగుడు పడలేదు. మనుస్మృతిలో బ్రహ్మాధిక్యతలాగా భగవంతుడే తెల్లవారిని ఈ ప్రపంచాన్ని ఏలటానికి సృష్టించాడన్న విశ్వాసం వారిలో కొంతమందికి నర నరాన జీర్ణించకపోయింది. ఒక ఆఫ్రికో అమెరికన్ తెల్లజాతి మహిళను గ్రీన్లాండ్స్లో మానభంగం చేశాడని స్థానిక దినపత్రిక ప్రచురించిన వార్త ఆధారంగా ఘర్షణలు ప్రారంభమైనవి. వార్త వాస్తవమా కాదా అనేటువంటి విచారణకు వారు సిద్ధంగా లేరు. ఆఫ్రో అమెరికన్ల పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు, వారు నివాసాలు తగలబెట్టబడ్డాయి. 35 వీధులు దగ్ధమైనవి. నల్లజాతి ప్రజలు ప్రతిఘటించిన తెల్లవారు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అణిచివేసింది. ఆ రకంగా బ్లాక్ వాల్ స్ట్రీట్ ప్రయత్నం అత్యంత విషాదంగా ముగిసింది. 1863లో బానిసత్వం రద్దు చేసినప్పటి నుండి దాన్ని అంగీకరించలేని శక్తులు అమెరికాలో ఈనాటికి వర్ణ వివక్ష సాగిస్తున్నారు. ఆఫ్రో అమెరికన్ ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. సమాన వేతనాల కోసం, పౌర హక్కుల కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం వారు విభిన్న రకాలైన పోరాట పంథాలను అమలు చేశారు. 150 సంవత్సరాల సుదీర్ఘమైన సంఘర్షణ. సాధించిన విజయాలను వెనక్కి నెట్టే ప్రయత్నం చెల్లాత్యహంకారులు నిరంతరం చేస్తూనే వచ్చారు. పిగ్లాస్ పేరుతో దక్షిణ రాష్ట్రాల్లో నల్లవారిపై ఆంక్షలు విధించారు. కోడి దొంగతనం ఆరోపణ కూడా ఒక తీవ్రమైన నేరం చేశారు. సమాన వేతనాలు కోరితే అది కమ్యూనిస్ట్ నినాదమని ఆరోపణలు చేశారు. ఉద్యోగం కావాలంటే అంతకుముందున్న యజమాని నిరభ్యంతర సర్టిఫికేటు నల్లజాతి వారికి ఉండాలి. నిరుద్యోగిగా ఉంటే వేగాబాండ్ అనేటువంటి పేరుతో కేసులు పెట్టేవారు. ఓటు హక్కు లేదు. దీనికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. తెల్లవారికి వ్యతిరేకంగా నల్లవారి సాక్ష్యం కూడా చెల్లేదు కాదు. జూరోలో ఉండటానికి వీల్లేదు. దానికంటే మెరుగైన చట్టం అనే పేరుతో తెల్లవారు జిమ్ క్రోలాస్ పేరుతో మరొక చట్టం తెచ్చారు. సమానమే కానీ వేరువేరు నినాదం, వేరువేరు అనే నినాదంతో మోసపూరితమైన చట్టాన్ని అమలు చేశారు. ప్రభుత్వ రవాణాలో, రైళ్లలో, బస్సుల్లో వేరువేరు పట్టలు, ప్రభుత్వ పారిశ్రామిక పాఠశాలల్లో వేరే భవనాలు, ఇలాంటి వివక్ష సాగింది. వీటన్నింటికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లు నిరంతరం ప్రతిఘటించి పోరాడారు. కొన్ని హింసాత్మకం, కొన్ని అహింసాత్మకం. ఈ చట్టాలను 1954లో సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టేసే వరకు ఈ దారుణమైనటువంటి వివక్ష కొనసాగింది. మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో 1964లో బ్రహ్మాండమైన పౌర హక్కుల ఉద్యమం అమెరికా ఆఫ్రో అమెరికన్ల ఉద్యమాలలో మరొక పెద్ద మూలమలుపు. భారతదేశంలో
అంతరానితనంతో దళిత వాడలను ఊరిబేట పెట్టినట్టు అమెరికాలోని నగరాలలో మురికివాడల్లోనే ఆఫ్రో అమెరికన్ల నివాస స్థానాలుగా ఉన్నాయి. సైన్యంలో, పోలీసుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో దామాషా ప్రకారం ఉద్యోగాలు లేవు. మన దేశంలో మైనారిటీలకు, ఇతర బలహీన వర్గాలకు లేనట్టుగానే తమకు సమాన హక్కుల కోసం పోరాటం చేసిన నల్లజాతి ప్రజలపై నిరంతర దాడులు జరిగాయి. ప్రపంచంలో అమెరికా ఫస్ట్, అమెరికాలో తెల్లజాతి వారు ఫస్ట్ అనే సిద్ధాంతం అమలవుతున్నది. సంవత్సరానికి సగటున 100 మంది ఆఫ్రో అమెరికన్లు పోలీసుల చేతిలో చంపబడుతున్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రైవేటు తెల్లజాతి జాత్యహంకారులు భారతీయుల మీద కూడా ఇలాంటి దాడులు, హత్యలు సాగిస్తున్నారు. అమెరికా తెల్లవారిదే అనేది వారి నినాదం. బీహార్లో రణబీర్ సేన లాగా కూక్లక్స్ క్లాన్ తదితర సంస్థలు, ప్రైవేటు సైన్యాలు ఆఫ్రో అమెరికన్ల మీద ఇలాంటి దాడులు సాగిస్తున్నాయి. భారతదేశంలో దళితులపైన సామూహిక హత్యాకాండ జరిగిన కైర్లాంజి, కీలవెన్మణి, చుండూరు, కారంచేడు లాంటి ఘటనలు అమెరికాలో నల్లజాతి ప్రజలపైన జరిగింది. వీటికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ స్ఫూర్తితో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అహింసాత్మక పౌర హక్కుల ఉద్యమం నిర్మించారు. ఆయన ఐ హ్యావ్ ఎ డ్రీమ్, నాకొక స్వప్నముంది, మనిషి చర్మపు రంగును బట్టి కాక నైతిక స్థాయిని బట్టి విలువ ఇచ్చే నూతన ప్రపంచ ఆవిష్కరణ నా స్వప్నం, సమానత్వ అమెరికా నా స్వప్నమని ఆయన ఇచ్చిన స్ఫూర్తి లక్షలాది మంది ఆఫ్రో అమెరికన్లను ఆకర్షించింది. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్రికా అమెరికన్ల జాతీయ గీతమై ఆఫ్రో అమెరికన్లతో పాటు ప్రజాస్వామ్య ప్రియులైన తెల్లవారు అనేక మంది దీన్ని బలపరిచారు. 1964లో ఈ మహా ఉద్యమం వల్ల, ప్రజల ఒత్తిడి వల్ల పౌర హక్కుల చట్టం అమెరికాలో ఆమోదింపబడింది. అత్యంత ప్రతిఘటనతో ఈ చట్టం ఆమోదింపబడింది. పూర్తి ఓటు హక్కు, విద్యా ఉద్యోగాలలో సమాన హక్కు, పౌర హక్కులు సాధింపబడ్డాయి. కానీ అమలు కావటంలో అలసత్వం ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో దీన్ని అమలు చేయటంలో నిర్లక్ష్యం ఉంది. భారతదేశంలో రిజర్వేషన్లలో అమలు జరుగుతున్న మోసపూరితమైనటువంటి వైఖరి అమెరికాలో నల్లజాతి ప్రజల పట్ల తరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ దారుణంగా హత్య చేయబడ్డాడు. మహాత్మాగాంధీ అభిమాన నాయకుడు ఆయనలాగానే అత్యంత దారుణంగా తుపాకీ కాల్పులతో మరణించాడు. మరొక ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు మాక్లోమ్ ఎక్స్, ఆయన మిలిటెంట్ నాయకుడు, పౌర హక్కులు, సమానత్వం, దయాధర్మాల మీద కాకుండా న్యాయమైన హక్కుగా ఇవ్వాలని పోరాడాడు. ఆయన సమరశీల ఉపన్యాసాలు లక్షలాది మంది ఆఫ్రో అమెరికన్లను ఉత్తేజితం చేశారు. ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా 21 బుల్లెట్లు ఆయన శరీరంలోకి చొప్పించి హత్య చేశారు. ఈ మహానాయకుడు హత్యలు చేసిన హంతకులు పట్టుపడలేదు. ఆఫ్రికా అమెరికన్లను చంపిన కేసులలో పోలీసులు, కూక్లుక్స్ క్లాన్ వారికి పడిన శిక్షలు తక్కువ. వివక్ష నేటికి కొనసాగుతున్నది. న్యాయం కోసం, సమాన హక్కుల కోసం నోటికి జరుగుతున్న పోరాటం ఇది. మన దేశంలో దళితుల, హంతకుల కేసులు రుజువు కావు. చుండూరులో నిందితులందరూ విడుదలైనట్లు, అనేక కేసుల్లో నల్లజాతి వారిని చంపినటువంటి తెల్లజాతి వారు పైకోర్టుల్లో విడుదలయ్యారు. భీమా కొరగాన్ కేసుల్లో లాగా తప్పుడు కేసులు నల్లజాతి ప్రజల మీద పెట్టబడ్డాయి. ఈ నేపథ్యంలో జార్జ్ ఫ్లాయిడ్ అమానుష హత్య జరిగింది. శతాబ్దాల తరబడి అసమానతలు, అవమానాలు, వివక్షతను ఎదుర్కొంటున్న నల్లజాతి ప్రజలు ఇంకా నా ఈ నరహత్యలు ఇక సహించమని తిరగబడ్డారు. వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు.
ఈ న్యాయబద్ధమైన పోరాటానికి సానుభూతి చూపుతూ హింసను ఆపమని పోరాడాల్సిన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనలు అణిచేందుకు సైన్యాన్ని దింపుతానని చేసిన ప్రమాదకరమైన హెచ్చరికను అమెరికన్ సైన్యాధిపతి తోసిపుచ్చాడు. అమెరికా సైన్యం రాజ్యాంగానికి కట్టుబడింది కానీ డొనాల్డ్ ట్రంప్ కాదని ప్రకటించడం హర్షణీయం. తెల్లజాతి ప్రజల్లో కూడా ఈ న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతు పెరుగుతున్నది. లూటీలు దహనాల పేరుతో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టి రాబోయే ఎన్నికల్లో తెల్లవారి ఓట్లు కొల్లగొట్టేందుకు ట్రంప్ ఒక వ్యూహం ప్రకారమే వ్యవహరిస్తున్నాడు. ఈ వివక్ష కేవలం రంగుది మాత్రమే కాదు, పెట్టుబడిదారి వ్యవస్థది. ఆర్థిక వ్యత్యాసం, మహిళల పట్ల వివక్ష, కులదురహంకారం, వర్ణ వివక్షతో కూడిన జాత్యహంకారం పెట్టుబడిదారి విధానంలో అవిభాజ్యమైన భాగం. అన్ని రకాలైన సమానత్వం కోసం సోషలిజం ఒక్కటే మార్గం. పెట్టుబడిదారి విధానంలో ఏ రకమైనటువంటి ఆర్థిక వివక్ష ఉందో ఆ ఆర్థిక వివక్ష అన్ని రంగాలలోనూ ప్రతిబింబిస్తున్నది. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్లు, భారతదేశంలోని దళితులు, మైనారిటీలు, అణగారిన సకల దేశాల ప్రజలు వివక్షకు, వర్గదోపిడికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు సాగించాలి. ఇదే సిఆర్కు, దేశభక్తులకు, పోరాట యోధులకు మనం ఇవ్వగలిగిన నివాళి. వివక్షను నశించాలి, విప్లవం వర్ధిల్లాలి. డౌన్ విత్ రేసిజం, లాంగ్ లివ్ రెవల్యూషన్. థ్యాంక్ యూ. To civil rights, unequal rights.